ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని అమలు చేస్తోంది. ఆకాశంలో సగంగా చెప్పబడే మహిళలకు అవకాశాల్లో కూడా సగభాగం కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కొత్త పథకాలు, కొత్త కార్యక్రమాలు, కొత్త చట్టాలు ఇప్పుడు మన రాష్ట్రంలో మహిళా శక్తిని ఒక ప్రభంజనంలా దూసుకుపోయేందుకు దోహదం చేస్తున్నాయి. పావలా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలను లక్షాధికారులను చేసే మహత్తర లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం దూసుకు వెళ్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఇందిరాక్రాంతి పథం ద్వారా తమ ఇష్టానుసారం తమకు అనువైన ప్రదేశాలలో తమకు నైపుణ్యం గల రంగాలను ఎంచుకుని యూనిట్లు ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు. అందరం గ్రూప్ చేసుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు మనకు బ్యాంకులో ఖాతా చేయాలంటే పొదుపు చేస్తేనే బ్యాంకులో ఖాతా అవుతుంది. మనం ఇప్పుడు అందరం కైకిలు పోయేటోళ్ళం, కైకిలు పోయేటోళ్ళము ఎన్ని సంపాదించిన పైసలు ఇటాటే పోతున్నాయి. ఇప్పుడు గ్రూప్ చేసుకున్నాం కాబట్టి మనిషికి నెలకింత అనేది వేసుకుంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు, దేనికన్నా ఉపయోగపడుతుంది. అందుకే మనం పొదుపు చేసుకుందాం. పొదుపు చేసుకుంటేనే మనకు ఇప్పుడు బ్యాంకులో కానీ అప్పు లేకపోతే ఇంకా బాకీ అనేది దొరుకుతుంది మనకు. అందుకే మనం పొదుపు చేసుకుందాము. ఎంత వేసుకుందాం పొదుపు? నెలకు 100 రూపాయలు చొప్పున వేసుకుందాము, ఇట్లా ఏదైనా ఉపయోగపడతాయి. నువ్వు చెప్పినట్టే 100 రూపాయలు వేసుకుందాము. నాకు 100 అయితే వెళ్ళాయి. 30 రూపాయలు అంటే రోజుకు 1 రూపాయి అంటే ఏం కాదు. నేనే కాదు, ఈ ఉయ్యతో కూడా వీలు కదా. వాళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉన్నది. వాళ్ళది అంతే ఉన్నది, నాది అంతే ఉన్నది. 12 మంది ఏమంటారు 100 వేసుకుందాం అంటున్నారు. నువ్వేమో తను 30 అవుతున్నావు అంటున్నావు. నువ్వు అట్లనే అంటున్నావు, వెళ్ళమ్మ అట్లనే అంటుంది 30 అని. 12 మంది ఒక దిక్కు, మీ ఇద్దరు ఒక దిక్కు అయితే కాదు కదా. ఎట్లా అన్నా కానీ మీకు కష్టమైనా సరే 100 ఇవ్వండి. అమ్మ మన గ్రూప్లోనే ఇప్పుడు మనిషికింత పొదుపు ఎక్కువ వేసుకున్నాం అనుకో, మనకే లాభం. పిల్లలను మొన్న స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పుస్తకాలకు బ్యాగులకు అవిటికి ఇవిటికంటే మనిషికి ఒక దిక్కుతా అంటే అవడ్డం. ఆ రోజు ఎంత కష్టమైంది, ఎలా కొడుకు పుస్తకాలకు పైసలు లేవంటే ఈమె దగ్గరికి ఆమె దగ్గరికి లాస్ట్ పే మీద ఉన్నాయి, ఫైనాన్స్లో కుదబెట్టి తెచ్చినా కానీ ఏముంది మిత్తు ఎక్కని. అదే ఇప్పుడు మనం మనిషికి 100 వేసినాం అనుకో, మనిషికి 100 వేసుకుంటే మనకే నెలకు ఒక్కోలకు నెలకు ఓలకు అవసరం పడ్డదో వాళ్ళ అవసరాన్ని బట్టి అప్పు తీసుకోవచ్చు. మనల్లో మనకు బాకీ దొరుకుతుంది అనే ధీమ ఉంటుంది. మనిషికి 1 రూపాయి ఎక్కేసుకుందాం. ఎక్కేసుకుంటే మనకే మంచిగా, మన పిల్లలకు కానీ మన ఇంట్లో కానీ అందరికీ మంచిగా ఉంటుందని నేను అంటున్నా. అట్లా పొదుపు ఎక్క వేసుకుంటే మన అవసరాలు అన్నీ తీరుతాయి, మంచిగా ఉంటుందని అంటున్నామ్మా నేను. మీరు అందరు ఏమంటారో మరి? పొదుపు వేసుకుందాం అంటారు కాబట్టి మనందరికీ లాభం, ఇన్నిగానం లాభాలు వస్తున్నాయి కాబట్టి వారానికి 25 రూపాయలు చొప్పున నెలకు 100 రూపాయలు అందరం కలిసి పొదుపు చేసుకుందాం. అమ్మ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, అన్ని తీర్మానాలు చేసిన మనం పుస్తకాలు రాష్ట్రమే రాసింది కదా, అవి ఒకసారి తీసి ఏమేమి రాసుకున్నాం అనేది ఒకసారి చూసుకుందాం. మన సంఘం పేరు మల్లన్న మహిళా సంఘం పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు మనము ప్రతి శనివారము 7 నుంచి 8 గంటల దాకా మీటింగ్ పెట్టుకుందాము. అయితే వారం 25 రూపాయలు వేసుకుందాం పొదుపు. నెలకు ఒక్కొక్కలో 100 రూపాయల పొదుపు అవుతాయి. అయితే మనం ఇప్పుడు 12 మంది 100 వేసుకుందాం అన్నాం, కానీ ఎల్లవా నర్సా ఇద్దరు కలిసి వాళ్ళు మాతో మేము 30 వేసుకుంటామని అంటారు. మనమైతే 12 100 వేసుకోవాలని అన్నాం. ఇక ఆలోచించుకొని చెప్తామన్నారు వాళ్ళు ఇష్టం. ఇప్పటిదాకా మనం ఇవన్నీ తీర్మానాలు చేసుకున్నాము. నర్సమ్మ ఎల్లమ్మ మీరు ఆలోచించుకుంటామన్నారు కదా, ఆలోచించుకొని మళ్ళా శనివారం నాడు 7 గంటలకు మీటింగ్ రండి, పొదుపులు తీసుకొని రండి, 7 గంటలకు స్టార్ట్ చేసుకుందాము. ఇంతటితో మీటింగ్ను ముగిద్దాం. Thank you.
నడుసక్క వాళ్ళేమో అట్లా అంటారు గ్రూపు 100 రూపాయలు నా తోడు కట్టుడు కాదు ఇక మన గ్రూపులనేమో కట్టడం అట్టే. మరి ఇక వాళ్ళు అట్లా అన్నప్పుడు మన ఒక్కలము మన ఇద్దరం అన్నట్టు వాళ్ళు వింటలేరు. మరి శనివారం నాడు పోయి మరి మనతో కాదు నేను ఉండ అని నేను కూడా చెప్పేస్తా. అయితే ఈరోజు మన సమావేశంలో మనం మీటింగ్లో మాట్లాడుకునే అంశాలు అన్ని తీర్మానం రాయించుకున్నాం కదా. మనము 60 రూపాయలు పొదుపు చేసుకుందామని అనుకున్నాము కానీ మన సరోజ ఏమంటుందంటే 30 రూపాయలు పొదుపు చేసుకుంటాను నాతో 30 రూపాయలు అయింది అంటుంది. అయితే మనం కూడా ఏమనుకుంటున్నామంటే అందరం పేద నిరుపేదలమై ఉన్నాం కాబట్టి మనము 30 రూపాయల పొదుపుతోటే మన సంఘాన్ని స్టార్ట్ చేసుకుందామని అనుకుంటున్నాము. అయితే ఈరోజు మన సంఘంలో 2 కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు మన 12 మందితో పాటు. వాళ్ళు పక్క సంఘంలో 100 రూపాయల పొదుపు ఉందని చెప్పి వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. ప్రతిసారి అందరం కలిసి 30-30 రూపాయలు పొదుపు చేసుకుందాము. తర్వాత మనం ఏవైతే పొదుపులు చేసుకున్నామో వాటిని చిన్నప్పుడు లెక్క ఎట్లాగైతే దింపుకుంటున్నామో అట్లా ఎమర్జెన్సీ టైంలో మనము ఆ పొదుపును అప్పు రూపంలో దింపుకుందాము. తర్వాత తీసుకున్న ప్రతి రూపాయిని కూడా మనం చిన్నప్పులుగా దింపుకుంటూ పెద్ద అప్పులుగా ఉపయోగించుకుంటూ దాన్ని మనం క్రమం తప్పకుండా మనం పెట్టుకున్న వాయిదాల ప్రకారము మనము అప్పుల్ని కట్టుకుందాము. వచ్చే సోమవారం రోజు కరెక్ట్ ఇదే టైంకు ఇక్కడే మీటింగ్ పెట్టుకుందాం. మేము 60 రూపాయలు వేసే పరిస్థితి లేదు, మేము నిరుపేదలము. అయితే మా సంఘ సభ్యులందరూ మా పక్షాన అంగీకరించి వాళ్ళు కూడా అందరు కలిసి 30 రూపాయలు పొదుపు చేస్తామని తీర్మానించారు. ఏ సంఘంలోనైనా నిరుపేదలు డ్రాప్అవుట్ కాకుండా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనము పుస్తకాలు రాయించుకుంటున్నాం కదా, ఈ పుస్తకాలు మనకు ఎంత ముఖ్యమంటే ప్రతి మన దగ్గర ఉన్న పొదుపులు కానీ అప్పులు కానీ అన్నీ దీంట్లో ఉంటాయి. మన సంఘానికి సంబంధించి 7 పుస్తకాలు ఉంటాయి. ఆ 7 పుస్తకాలు ఏంటంటే ఫస్ట్ ఈ తీర్మాన పుస్తకం ఉంటుంది. ఈ తీర్మాన పుస్తకంలో మీటింగ్ జరుపుకున్నప్పుడు మనం ప్రతి ఒక్కటి ఎల్లమ్మ ఏం మాట్లాడుతుంది, పుల్లమ్మ ఏం మాట్లాడుతుంది, ఆమె అసలు ఎవరు ఎన్ని పొదుపులు కడతారు, అసలు జమలు ఎన్ని, ఖర్చులు ఎన్ని, జమలన్నీ ఎట్లా వచ్చినాయి, ఎవరి నుంచి వచ్చినాయి అనేది అన్నీ దీంట్లో చూపిస్తాను. దీంతోపాటు ఇంకొకటి పొదుపు హాజరు పుస్తకం ఉంటుంది. ఈ పొదుపు హాజరు పుస్తకంలో ఏముంటుందంటే సభ్యురాలు ఏ సభ్యురాలు అటెండ్ అయింది, ఏ సభ్యురాలు మనకి పొదుపు కట్టింది అనేది ఉంటుంది. ఇది ఖాళీ రెండిటికే సంబంధించి ఉంటుంది, ఒకటి పొదుపు తర్వాత హాజరు. దీంతోపాటు లోన్ లెడ్జరు. ఈ పుస్తకంలో ఏముంటాయంటే చిన్నప్పులు మరియు పెద్దప్పులు ఉంటాయి. చిన్నప్పులు ఏంటి, మనం వారవారం మీటింగ్ కూర్చొని ఎవరికి ఎంత అప్పిస్తున్నాము, ఎంతవరకు మనం చిన్నప్పు లిమిట్ పెట్టుకున్నామో అది ఉంటుంది. తర్వాత పెద్ద అప్పులు ఏముంటాయంటే బ్యాంక్ అప్పు కానీ మన గ్రామ సంఘం నుంచి తెచ్చుకున్న అప్పులు కానీ, దాంతోపాటు దీంట్లో ప్రతి నెల ఎన్ని వాయిదాలు కట్టాలి, చిన్నప్పుకు ఎన్ని వాయిదాలు కట్టాలి, పెద్దప్పుకు ఎన్ని వాయిదాలు కట్టాలి, అసలుతో పాటు దీంట్లో వడ్డీ కూడా రాసుకుంటాం మనము. ఈ అప్పులకు సంబంధించిన పుస్తకము ఇది లోన్ లెడ్జరు. దీని తర్వాత వచ్చి నగదు పుస్తకం. ఈ నగదు పుస్తకంలో ఏముంటుందంటే మనము ఆ రోజు వసూలు చేసుకున్న పైసలు ఎన్ని ఉన్నాయి, తర్వాత మొత్తం మనం బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు లోన్ కానీ, తర్వాత మనం తీసుకున్న చిన్నప్పు కానీ, తర్వాత పొదుపు ఉంది కదా మనం వేసుకునే వారం పొదుపు ఉంటాయి కదా, ఆ పొదుపులన్నీ కలిపి ఈ పుస్తకంలో రాసుకుంటాం. ఇటు పక్కకు వచ్చి జమలు అంటే మన అందరి నుంచి వసూలయ్యే పొదుపులన్నీ ఒక పక్కన రాసుకుంటాం. తర్వాత వసూలైన దాన్ని ఏం చేస్తాం, చెల్లిస్తాం కదా బ్యాంకు లోన్ కానీ, తర్వాత సభ్యురాలకి అప్పు కానీ, తర్వాత బ్యాంకు ఖాతాలు పొదుపు ఖాతాలో వేసే పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పుస్తకంలో చూపిస్తాయి. తర్వాత సాధారణ లెడ్జర్. ఈ సాధారణ లెడ్జర్లో ఏముంటాయంటే ఈ 4 పుస్తకాలలో జరిగే లావాదేవీలన్నీ ఈ పుస్తకంలో కనిపిస్తాయి. వ్యక్తిగత పాస్ పుస్తకం. ఈ వ్యక్తిగత పాస్ పుస్తకం అనేది మన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ పొదుపులు రాస్తాం. ఫస్ట్ ఏ నెలల ఎంత పొదుపు కట్టడం అనేది ఉంటుంది. తర్వాత వచ్చి తర్వాత వారం రోజు ఎన్ని కట్టినాము అది మళ్ళీ పొదుపులో ఉన్న గతం పొదుపులో కలుపుకుంటాము. అట్లా తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే చిన్నప్పులు ఉంటాయి. చిన్నప్పులు అంటే ఏంటి, మరి మనం చిన్న వారం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చిన్న అప్పు ఈమెకి ఇస్తాము, తర్వాత ఎవరెవరు తీసుకుంటామో వాళ్ళే చిన్నప్పులు ఉంటాయి. తర్వాత గ్రామ సంఘం అప్పులు కానీ బ్యాంక్ అప్పు కానీ ఇట్లా లాస్ట్లో పెద్ద అప్పులు అని ఉంటాయి. ఈ పెద్ద అప్పులు అనేది మనం ప్రతి నెల ఎన్నెన్ని వాయిదాలు కడుతున్నాము, ఎంతెంత వడ్డీ కడుతున్నాము అనేది దీంట్లో ఉంటుంది. మన దగ్గర మాస నివేదిక అనేది ఒకటి ఉంటుంది. ఆ మాస నివేదికలో మన ఎన్ని పొదుపులు అయినాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత రికవర్ అయింది అనేది మనం ఈడ మన చిన్న గ్రూప్ కూర్చున్నప్పుడు దాన్ని రాసుకొని మన పెద్ద సంఘం మన పెద్ద మీటింగ్కి ఎప్పుడైతే పోతామో అప్పుడు దాన్ని మన గ్రామ సంఘం మీటింగ్లో ఇస్తాం. ఈ పుస్తకాల యొక్క ప్రాముఖ్యత ఇట్లుంటుంది.
నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి, కూర్చోండి. చెప్పండి. మాది మల్లన్న మహిళా సంఘం సార్. మా గ్రూప్కు లోన్ కావాలి బ్యాంక్లోని 2 లక్షలకు సంబంధించి. మేము ఎంసీపీ చేసుకురావడం జరిగింది సార్. ఎంసీపీ వేసుకొచ్చినాము. ఇందులో సార్ ఈమె సాయమనేమో బర్రెలు ఉన్నాయి సార్, ఈమె పాలు తీస్తుంది, ఆమెకు బర్రెలు కావాలన్నా సార్. తర్వాత ఇంకొక ఆమె కాశవనేమో వ్యవసాయం కోసం కావాలన్నా సార్. కోశవనేమో పిల్లల స్కూల్లో గిట్లా పై చదువు చదువుతున్నారు సార్, వాళ్ళకి కావాలని మేము అందరం కలిసి కూర్చొని మొన్న శనివారం రోజు మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసుకొని మా సంఘానికి 2 లక్షల లోన్ కావాలని ఎంసీపీ తీసుకురావడం జరిగింది సార్. మీ స్టేట్మెంట్ ఇదేనా? ఇగో 6 నెలల స్టేట్మెంట్, దీనికి జాయింట్ చేశాం సార్. స్టేట్మెంట్ కూడా రెగ్యులర్గా ఉంది సార్ బుక్. ఇక స్టేట్మెంట్ జాయిన్ చేశాం సార్ దీనికి. పన్నెండు మంది కదా, 12 మందికి అని కాదు, ఒక 50,000 60,000 ఇస్తాం. అది బాగా కడితే నెక్స్ట్ టైం పెంచడం జరుగుతుంది. 100,000, 150,000, 2 లక్షలు ఎంతో పెంచుతుంది మీ పర్ఫార్మెన్స్ని బట్టి. సరే సార్, ఈసారికి మేము ఆలోచించుకొని తీసుకుంటాము. వీరభద్ర మహిళా సంఘం సార్ మాది. మేము నా గ్రూప్లో లోన్ గురించి మాట్లాడాం, మీరు దానిపైన మీరు ఆలోచించి చెప్తామన్నారు. ఇది సార్ చూడండి. ఇప్పుడు మీరు 5 లక్షల లోన్ అడిగారమ్మా, మీ స్టేట్మెంట్స్ చూసాము, అదేవిధంగా మీరు పాత లోన్ కూడా బాగా కట్టారు, కాబట్టి మీకు ఈ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీరు పాత లోన్ ఏ విధంగా అయితే కట్టి తొందర క్లోజ్ చేసుకున్నారు, అదేవిధంగా ఈ లోన్ కూడా కట్టి క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు మీ 5 లక్షల లోను మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది. మాకు లోన్ ఇస్తానందుకు చాలా సంతోషం సార్. అయితే మాకు ఇచ్చే లోను మేము ఎన్ని వాయిదాల్లో కట్టాలి? ఇప్పుడు మీరు 5 లక్షల లోన్ అమ్మా, మీరు పాత లోన్ అయితేనేమో 24-36 నెలల్లో క్లోజ్ చేశారు, కానీ ఇది 5 లక్షలు కాబట్టి 60 నెలలు పడుతుంది. 60 నెలల్లో మీరు క్లోజ్ చేసుకోవాలి. మీరు ముందు క్లోజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. అయితే మేము కట్టే లోన్ ఏదైతే ఉందో దానికి మాకు వడ్డీ రేట్ ఎంత పడుతుంది? ప్రతి నెల మీకు వచ్చేసి 5 లక్షలు కాబట్టి 15,700 కట్టాలమ్మా. దీనికైతే 13.25 అంటే 1 రూపాయి చిల్లర పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ పావుల వడ్డీ అని ఇస్తుంది కదా, మిగతాది గవర్నమెంట్ భరిస్తుంది, పావుల వడ్డీ అయితే మీరు కట్టవలసి వస్తుంది. ఇంకోటి ఏంటమ్మా, ఇప్పుడు మీకు ఇచ్చే 5 లక్షల లోన్ 5 సంవత్సరాలకి, 5 సంవత్సరాల్లో బ్యాంకు వడ్డీ రేటు పెరగవచ్చు తగ్గవచ్చు. దానికి అనుగుణంగా పెరిగితేనేమో మీరు కట్టే ఇప్పుడు 15,700కి పెరగవచ్చు, తగ్గితేనేమో తగ్గవచ్చు, కాబట్టి మీరు దాన్ని కూడా గమనించవలసి ఉంటుంది. మేము ప్రతి నెల కడుతున్నాం కదా సార్, వడ్డీ రేట్ పైన ఇంకా అదనంగా ఏదైనా మాకు ఛార్జెస్ పడతాయా? అది కొంచెం క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితేనేమి, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అయితేనేమి, సర్వీస్ ఛార్జెస్ అయితేనేమి మొత్తం కలిపి 1,50,000 రూపాయలమ్మా. ఇప్పుడు మీకు ఇచ్చేది 5 లక్షలు కాబట్టి 750 రూపాయలు మొత్తం కలిపి కూడా. అవి మీ అకౌంట్లోంచి మీరు సంతకం పెట్టిన స్లిప్ ద్వారా మీ అకౌంట్లోంచి డెబిట్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, మీలో కొంతమంది ఇక్కడ బ్యాంక్ మిత్ర ఉన్నా కానీ వాళ్ళతో కాకుండా వీళ్ళు సొంతంగా రాసుకుంటున్నారు, లోన్ పైసలు పొదుపులో వేసేస్తున్నారు. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పొదుపు పైసలు పొదుపులోనే వేసుకోండి, లోన్ పైసలు లోన్లోనే వేసుకోండి. దీనికి ఇంకో జాగ్రత్త మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, పొదుపు పైసలు తక్కువ కడతారు, లోన్ పైసలు ఎక్కువ కడతారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈ జాగ్రత్త కట్టేసుకోవచ్చు. ఆ మీ పొదుపు నెంబర్ కూడా, పొదుపు నెంబర్ ఏమో బుక్ మీద ఉంటుంది, లోన్ నెంబర్ ఏమో పుస్తకం లోపల ఉంటుంది. మీరు బ్యాంక్ మిత్రని అడిగినట్టయితే మీకు ఆమె సహకారం అందిస్తుంటారు. సార్ మీరు మాకు పొదుపు పుస్తకంతో పాటు లోన్ పాస్ పుస్తకం కూడా ఇస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే మాకు సభ్యులు కట్టమని ఇస్తారు కదా, మేము కట్టినట్టు వాళ్ళకి చూపించుకోవాలి. మీరు నెల స్టేట్మెంట్ ఇస్తుంటే మేము ఒకసారి రావచ్చు రాకపోవచ్చు, ఒకవేళ తెలియని వాళ్ళు తీసుకురాకపోవచ్చు సార్. లోన్ ఏమవుతుంది అంటే, ఈరోజు కట్టింది రేపు అప్డేట్ అవుతుంది అది, కాబట్టి వాటికి పాస్బుక్స్ ఏమి ఉండవమ్మా. అయితే దాని గురించి మేము ఏమి ఇస్తామంటే, ప్రతి నెలకు ఒకసారి కానీ లేకపోతే మీరు ఎప్పుడు వస్తే అప్పుడు స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తాము. ఆ స్టేట్మెంట్స్ని మీరు మీ ఐకేపీ సభ్యులకు కూడా చూపించుకోవచ్చు. మేము మీకు 5 లక్షలు లోన్ ఇస్తున్నాం కదమ్మా, మీరు దాంట్లో ఎంతో కొంత ఒక 10% or 20% మా బ్యాంకులో FD చేస్తే బాగుంటుంది, మీకు తర్వాత యూజ్ అవుతుంది. మేము మీరు ఇచ్చే లోన్కు మేము డిపాజిట్ చేయలేము సార్, ఎందుకంటే మాకు మీరు ఇచ్చే వడ్డీ ఎక్కువ, మీరు డిపాజిట్ కనుక చేసుకుంటే మాకు తక్కువ వడ్డీ వస్తుంది, అందుకని మేము మీ దగ్గర డిపాజిట్ చేయలేము సార్. మేము అవసరాల కోసమే డబ్బు తీసుకుంటున్నాం కాబట్టి మాలో మేమే అప్పు తీసుకుంటాము. బ్యాంకులో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు అందరు కట్టినట్లయితే బాగుంటుంది. అది కూడా మనిషి ఏజ్ని బట్టి, అంటే మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ పెరగటము తగ్గటం జరుగుతుంది. మీరందరూ కట్టుకుంటే ఎవరికైనా ఏమైనా అయినా కూడా ఆ ఇన్సూరెన్స్ పైసలతో ఆమె కట్టవలసిన పైసలు రికవరీ అయిపోవటం జరుగుతుంది. మీరు దాన్ని గమనించి మీరు చర్చించుకోండి దాని గురించి ఒకసారి. సార్ మీరు ఇన్సూరెన్స్ చేయమన్నారు కదా సార్, మాకు ఐకేపీ ద్వారానే మాకు ఇన్సూరెన్స్ ఉంది, మాకు ఆమ్ ఆద్మీ ఇన్సూరెన్స్, జనశ్రీ ఇన్సూరెన్స్ రెండు ఉన్నాయి.
మాకు సాధారణ మరణం అయితేనేమో 30,000 రూపాయలు అవుతుంది, యాక్సిడెంటల్ కేసు అయితేనేమో 70,000 రూపాయలు వస్తుంది. మాకు ఈ సౌకర్యం ఐకేపీ ద్వారానే ఉంది, అందుకని మేము మీ బ్యాంకులో ఇన్సూరెన్స్ చేయలేము. తర్వాత మేము కట్టే లోను ఎంత డేట్లోగా కట్టాలి, తర్వాత ఆ పావుల వడ్డీ ఏదైతే ఉందో అది మేము ఏ డేట్లోగా కడితే ఆ పావుల వడ్డీ మాకు వర్తిస్తుందో కొంచెం చెప్పండి. పొదుపు అదేవిధంగా లోన్ రెండు ఒకేసారి 5వ తారీఖు లోపు కానీ కట్టినట్లయితే మీరు పావుల వడ్డీకి అర్హులవుతారు. అనుకున్న ప్రకారం బ్యాంకు మేనేజర్ దగ్గరికి పోయినాము, లీడర్ సెకండ్ లీడర్ నేను పోయినాము. అయితే మన బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడంటే సంఘం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్న అప్పులు కానీ అట్లాగే పొదుపు కూడా మీరు ప్రతి నెల ఏ టైంకి అయితే కట్టాలనుకుంటున్నారో ఆ టైంకు కంపల్సరీ అట్లాగే కడుతున్నారు. మళ్ళీ మేము ఇచ్చిన లోన్ కూడా మీరు అనుకున్న టైం ప్రకారం కట్టారు, ఇట్లాగే గ్రూప్ మంచిగా నడిపించుకుని. అయితే మీరు అనుకున్న ప్రకారం మనము ఎంసీపీ వేసుకున్నాం కదా 5 లక్షలకు, 5 లక్షలు మీకు ఎందుకు ఇవ్వాలి అనకుండా కూడా మనం ముందు తెచ్చుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో లోన్లు అవి క్లియర్గా ఉన్నాయని చెప్పి సార్ మనకి 5 లక్షలు ఇచ్చిండు. ఆ 5 లక్షలు ఇచ్చే ముందు ఏమన్నాడంటే మీరు మీ గ్రూపును ఇట్లాగే నడిపించుకుంటే ఇంకా ముందు ముందు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పిండు. అలాగే పెద్ద మొత్తం